ఎప్పుడు నేను డ్రెస్సింగ్ టేబుల్ సర్దుతూ ఉంటానండి, ఎంత సర్దినా నాకు సెట్ అవ్వదు. ఎప్పుడు సర్దుడు సర్దుడు సర్దుడు, పిచ్చ పిచ్చగా ఉంటుంది నా డ్రెస్సింగ్ టేబుల్. నేనే సర్దుకుంటా, నేనే గలీజ్ చేసుకుంటుంటాను అన్నమాట. సో అప్పుడప్పుడు నాకు రొటీన్ లైఫ్ నచ్చదు అంటుంటా కదా, నచ్చినప్పుడంతా అంతే, ఇలా అల్మార్లు తీసేసి మళ్ళీ వేరేగా మార్చుకొని సర్దుకుంటా. వాడుకునేటప్పుడు పిచ్చెక్కుతుంటుంది, దేంట్లో ఏం పెట్టాను, ఇదో నా పిచ్చి హ్యాబిట్ అన్నమాట. వెల్లుల్లిపాయలు ఒలిచిచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే దానంత సుఖం ఉండదని అందరూ అనుకుంటుంటారు, ఎక్కువ వాడేవాళ్ళు. మాకు ఒకసారి 1/4 కిలో ఒలిచి ఎవరన్నా ఇచ్చినా కూడా నాకు 4 రోజుల్లో అయిపోతాయండి. మేమంతా తింటాము, ఎందుకంటే పొళ్ళల్లో వేసుకుంటాము, కూరల్లో వేసుకుంటాము. మర్చిపోయి ఇక్కడ అయితే చాలామంది వెల్లుల్లిపాయలు తినరు. వాళ్ళతో నాకు చాలా విసుగు. భోజనాన్ని పిలిచినప్పుడు ఎవరిని అడుగు మేము వెల్లుల్లి తినమంటారు. మామూలుగా బ్రాహ్మిన్సే వెల్లుల్లి తినమంటారు కదా, కానీ ఇక్కడ అట్లా కాదు, చాలా క్యాస్ట్లు వాళ్ళు కూడా తినరు అసలు. నాకు అందుకే ఎవరినన్నా భోజనానికి పిలిస్తే ఒక్కోసారి చిరాకు వస్తుంది. మేమేమో ప్రతి దాంట్లో వెల్లుల్లిపాయలు తింటాం. నేను అనుకున్న ఈసారి నేను అలా తినమంటే వదిలేస్తాను, కానీ నేను వండే పద్ధతిని మాత్రం మార్చకూడదు అనుకున్నా. వెల్లుల్లిపాయలు లేకుండా వంట అంటే, ఉల్లి వెల్లుల్లి లేకుండా నాకు వంట చేయడం చాలా కష్టం. ఇంకా నేను వెల్లుల్లిపాయలు ఒలచడానికి ఎప్పుడు ఏవేవో కొనుక్కునేదాన్ని. ఆ సిలికాన్ రబ్బర్ చూసారు కదా, దాంట్లో వేసి ఇలా రోల్ చేస్తే పొట్టంతా మ్యాక్సిమం 3 వస్తుంది. బట్ ఇవి హైబ్రిడ్, ఇక్కడ ఎక్కువ హైబ్రిడే దొరుకుతాయి. మొన్న మార్కెట్లో వెళ్ళినప్పుడు ఇంకా నార్మల్వి దొరికినాయని ఇవన్నీ ఒలిచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాకు, నేను మీకు చెప్పాను ఇదివరకు, పప్పులో కుక్కర్లో ఉల్లిపాయలు టమాటా వేసి ఉడికిచ్చేటప్పుడు ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేయండి, దాని రుచి ఇంకా దేనికి రాదు. మీరు పప్పు ఎలా వండినా టేస్టీగా వస్తుంది. ఇదే టిప్పు, మర్చిపోకుండా ఉండాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు చెప్పాను. ఇలా చాకు తీసుకొని చక్కగా టమాటాలు కట్ చేసే చాకుతో పైన ముందర కట్ చేస్తే కొంచెము ఈజీగా వస్తుంది. దీనికి మనకు ఏ కష్టం గోరక్కర్లేదు, ఏ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు. నేను అప్పుడు గోరు టైపు తీసుకోండి అనమాట, బొట్టన వెలుకు పెట్టుకునే గోరు, సెట్ ఆఫ్ ఆన్లైన్లో అమెజాన్లో అనుకో, సెట్ ఆఫ్ 290 రూపీస్. ఒకటి నేను వాడాను, ఒకరు ఎవరో బాగుందంటే వాళ్ళకి ఇచ్చేసాను, నాది కూడా పోయింది. సో నా పనిపాప అనేది అట్లా పెట్టుకొని గోరు పెట్టుకొని తీస్తుంటే, అక్క ఎందుకక్క చక్కగా చాకు పెట్టుకొని కట్ చేస్తే ఈజీగా వస్తుంది కదా ఇట్లా అనేసి. ఎందుకంటే వీళ్ళంతా మా ఇంటి దగ్గర గార్లిక్ ఫ్యాక్టరీ ఉండేది, అక్కడ వర్క్ చేశారు చాలామంది, అంటే వెల్లుల్లిపాయలు పొట్టు తీయటానికి కానీ అని. సో ఆ పాప చెప్పింది అన్నమాట, అలా చాకుతో అనేసి ఈజీగా వస్తుంది కదా అని. ఇంకా అందుకే ఈ మధ్య నేను చక్కగా చాకుతో తీస్తాను. ఇది వరకైతే మా ఆయన అడుక్కుంటుంటే వెల్లుల్లిపాయలు ఒలచండి ఒలచండి. నేను మసాలా పురుగులు చేసినప్పుడు కూడా వెల్లుల్లిపాయలు, మీరు హాట్ వాటర్లో వేయడము, వెచ్చ చేయడము, ఇవేం అక్కర్లా చూడండి. అసలు పైన అన్నీ ఇలా కట్ చేసి ఇస్తే పిల్లలు కూడా ఈజీగా తీసేయచ్చు. ముసలి వాళ్ళు అలా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఇస్తాం కదా వెల్లుల్లిపాయలు వెళ్ళమని. ముందు పైన అన్ని టకటక వెజిటబుల్స్ కట్ చేసిన ముందర గట్టిగా ఉంటుంది కదా వెల్లుల్లిపాయ ఫ్రంట్ వైపు, అది ఇట్లా కట్ చేసి ఇచ్చేస్తే ఇంకా ఈజీగా తీసేయచ్చు గోరు లేని వాళ్ళు కూడా. చూడండి, నేను మా ఆయన అడుక్కోవడం బంద్ చేసి ఇలా నేనే ఒలుచుకుంటున్నాను. ఇలా లావులావుగా ఉన్నవి పోపులు వేస్తే బాగుండవు, అందుకే దాన్ని 4 భాగాలు నిలువు అడ్డము కట్ చేసి చిన్న చిన్న కాజు పీసుల్లాగా వేసుకుంటాం గార్లిక్ రైస్. కానీ నేను సన్నవన్నీ ఎరుకుంటుంటే పెద్దవే అన్నీ ఎక్కువ ఉన్నాయి, ఆ లాస్ట్లో నాకు కొన్ని సన్నవి అలాగే వేద్దాము అని. మామూలుగా అయితే వెల్లుల్లిపాయలు కర్రీ చేసుకునేవాళ్ళము మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు. ఎలా అంటే మా పిల్లలకు చెప్తుంటా, ఈ వెల్లుల్లిపాయలన్నీ నూనెలో డీప్ ఫ్రై చేసి ఉప్పు కారం జీలకర్ర చల్లుకొని అన్నంలో తినేవాళ్ళము. ఇంకా వెల్లుల్లిపాయలు తిన్న 3 రోజులు నరకము, ఇంట్లో ఎవరు మాట్లాడినా వాసన. అప్పుడు అలా తినేవాళ్ళము, నోరు కంపు ఆ 3 రోజులే ఉంటుంది ఆ వాసన. ఇంకా అదొక క్రేజ్ ఉండే అప్పుడు వెల్లుల్లిపాయలు కర్రీ చేసుకోవడం. తర్వాత మీకు నేను ఒకటి చెప్పాను, మన మొక్కలు నెగిటివిటీ ఎంత తీసుకుంటాయి అనేది. మీరు మొక్క పెట్టుకొని చూడండి, ఏ మొక్క అయినా తీసుకుంటుందండి, అలోవేరానే కాదు. ఏమంటే అలోవేరాకు తట్టుకునే కెపాసిటీ ఉంటుంది, మిగిలిన మొక్కలు చచ్చిపోతాయి. తులసి కానీ ఏదైనా మీకు మీ ఇంటి ముందు ఉన్న మొక్క చెప్తుంది మీ ఇంట్లో నెగిటివిటీ ఉందా లేదా అనేది. ఇది అనుభవంతో చెప్తున్నా, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను మా ఇంట్లో ఏ మొక్కలు ఇంప్రూవ్ రావు, అసలు ఎంతెంత ఖర్చు పెట్టామని చెప్పాను. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో నెగిటివిటీ పోయిందనిపిస్తుంది. ఇప్పుడు ఆ మొక్కలను చూస్తుంటే పచ్చగా మనము మర్చిపోయే సినిమాలో చూస్తుంటాం చూడండి. మొన్న పిల్లలకు చెప్తున్నా మన సినిమాలు, అది గుర్తు రావట్లేదు సినిమా పేర్లు, రాత్రి దేవత సినిమాలలో వీటిలంతా
ఆ పొద్దున లేచేసరికి ఇంటి ముందు చెట్టు ఎండిపోయి ఉంటే కీడు జరుగుతుందని భయపడేవాళ్ళు. మా పిల్లలు నవ్వుతున్నారు అలా చెప్తుంటే. అవునే, మొక్క సినిమాలలో కూడా చూపించేవాళ్ళు ఇలాగే, మొక్కలు పచ్చదనంగా లేవంటే ఇంట్లో ఏదో కీడు జరుగుతుంది అని అనేసి. సో మొక్క అనే మీకు నిదర్శనం, మీ ఇంట్లో ఏ మొక్క రాలేదంటే నెగిటివిటీ ఉన్నట్టు, పైకి రావు అంటే. మళ్ళీ మేము అదే ఏరియాలోనే ఉన్నాం, అదే చోట్ల కొన్నాం మొక్కలు, బచ్చలాకు బాగుందనేసి కొమ్మలన్నీ నాటేశాను, వస్తుందేమో చెట్టు అని నాకు తెలీదు. మా ఆయన నాటమంటే నాటాను. యాక్చువల్గా బచ్చలాకు మొండి చెట్టు అని అయితే తెలుసు. తులసి అయితే మా ఇంట్లో బెంగళూరులో కూడా మా ఆయన ఎంత కృషి చేసి ఇప్పటికీ సాధించారు, అదే మా ఆయననే మెయింటైన్ చేస్తున్నారు చూడండి. అప్పుడు ఇప్పుడు ఇంకా మా ఇంటి దగ్గర రామ్లీల అని దసరాకు పెడితే చాట్ ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, ఇక్కడ ఎవరి ఏరియాలో వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకా 10 రోజులు ఉంటుంది ఇట్లాగా, కథ చెప్తూ ఉంటారు రామాయణం గురించి, నాటకాలు వేస్తూ ఉంటారు. ఇక మేము రామ్లీల చూడటానికి వెళ్ళలేదు, తినటానికి వెళ్ళాం. పిల్లల్ని రమ్మంటే వాళ్ళు మేము రాము మీరే పోండి అన్న. మా పెద్ద పాప బయట గలీజ్గా చుట్టూ ఉన్న చోట నిలబడి తినదు ఫుడ్, తను హోటల్లో కూర్చునే ప్లేస్లోనే తింటుంది. ఎప్పుడో రేరు ఆమెంగా ఏమన్నా తింటే పానీపూరి ఒకటి ఎప్పుడైనా తింటుంది, లేదా ప్యాక్ చేపించుకొస్తుంది. ఇవి నేను ఒరిఫ్లేమ్లో కొన్నా, ఎంత అని అడుగుతుంటే అక్కడ సెట్ ఆఫ్ 400 అంట. సేమ్ మెటీరియల్ అండి, ఒరిఫ్లేమ్లో నేను 700 ఎంత ఆర్డర్ పెట్టి 2 సెట్స్ తీసుకున్నాను. మా అమ్మ అనుకున్నా చాలా ఉన్నాయి, మా పిల్లలు లేకుండా ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ నేను కొనను. తెచ్చినాక ఊరికే తలకాయ నొప్పి ఎందుకు అనేసి బాగలేవంటారు, వాళ్ళు ఎప్పుడన్నా చూసి తీసుకుంటారులే అనేసి. మనకు నచ్చినవి వాళ్ళకి నచ్చవు కదా. ఇక ఏం పెద్దవి లేవు, లాస్ట్ 3 డేస్ అయితే బాగా ఉంటుంది అక్కడ. పానీపూరి అవి తిన్నాం. ఇంక ఈ పార్ట్స్ మొన్న బంజారాలో కొన్నాం కదా, ఆవిడ 150 చెప్తుంది ఆ పెద్ద పాటు. మా ఆయన తీసుకో అంటే పిల్లలు లేరని నేను తీసుకోలేదు. చూడండి, ఎండు మిరపకాయలు కూడా మాకు టపరవేర్లో పెట్టిన, ఎండబెట్టి పెట్టిన, చూడండి ఎంత పురుగు పట్టిపోయిందో. చాలా రోజులు ఈ మధ్య వాడక ఈ బాడికాయ తీసి. బాడికాయ అంటే చాలామందికి తెలియదండి, ఇలా ముడతలు ముడతలు ఉంటాయి చూడండి, దాన్నే బాడికాయ అంటారు. కలర్ ఉంటుంది, రుచి ఉంటుంది, అది చాలామంది అది తెలీదు. సో ఈ పిల్లో కవర్స్ పండగ కదా అని వేశాను. ఇవి నేను కొన్నవి కాదు, మా ఆయన ఇంతకుముందు వెళ్ళినప్పుడు బెంగళూరులో షాప్ అంటే అంటాను కదా, రెడీమేడ్ షాప్ చూపించాను, ఆవిడ ఇచ్చిందనమాట. 4 కవర్స్ నా దగ్గర ఉన్నాయి, గిఫ్ట్గా ఇచ్చినారు. 5 కవర్స్ ఇస్తే ఇలా ఒకటి పెట్టి పెట్టాను, రగ్గు పెట్టాను. తర్వాత మా చిన్నది ఉన్నాయమ్మ మా దగ్గర, దిండ్లు ఉన్నాయి కదా లోపల ఉన్నాయి, తీసిస్తే ఇక దిండు పెట్టాను. 5 దిండు కవర్లు ఉన్నాయి, సెట్ అయిపోయినాయి మా సోఫా నిండా చక్కగా. మీరు అప్పుడప్పుడు పిల్లో కవర్స్ మారుస్తూ ఉంటే సోఫా లుక్ ఉంటుంది. ఇది కూడా మా షాప్ ఆవిడ కాడ తీసుకున్నదండి, హిందీ షాప్ ఆవిడ దగ్గర. చాలా బాగుంటాయి. ఎవరైనా జేపీ నగర్ రాగిగూడ టెంపుల్ వెళ్తే అక్కడనే నియర్ బై మినిమం రేటే ఆవిడ షాప్. ఇంతకుముందు నేను చెప్పాను మీకు, ఇంకోసారి చెప్తున్నా, ఆవిడది ఎప్పుడైనా చూపిస్తాను మళ్ళీ. జస్ట్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను, ఇవన్నీ కూడా ఆవిడ దగ్గర కొన్నది. ఈ బెడ్షీట్స్ కూడా ఆవిడ తర్వాత నాకు మంచి బెడ్షీట్స్ సెట్లు కుదరట్లేదు. ఇది కూడా 5 దిండు కవర్లు చక్కగా సెట్ అయిపోయినాయి మా ఇంట్లో. మీకు ఐడియా నచ్చుతుందని చూపిస్తున్నాను. పిల్లోస్ లేకపోయినా పిల్లో కవర్స్ కొనుక్కొని మీ ఇంట్లో ఉన్న రగ్గులు పెట్టుకోవచ్చు. సాఫ్ట్గా ఉన్న చీరలైనా ఏవైనా దాంట్లో కవర్లో పెట్టేస్తే దిండు కవర్ అయిపోతుంది. నేనైతే అలా పెట్టుకోలేదులేండి, అది చూపించడానికి పెట్టి చూపించా, చాలా బాగుంది కదా. ఓకే, బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.